తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు రెండవ విడత పెద్దపల్లి జిల్లాలో పవిత్ర యజ్ఞంలా కొనసాగుతోంది. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలు వైద్య శిబిరాలకు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ కళ్ళద్దాలను స్వీకరిస్తున్నారు. అయితే కాల్వ శ్రీరాంపూర్లో కొనసాగుతున్న కంటి వెలుగు తీరును ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాద్ రావు పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చెందిన పలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ నిరుపేదల కళ్ళల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ఊరు మనబడితో రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలు విద్యా రంగానికి కేటాయించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏదో పెద్ద పెద్దోళ్ళకు మాత్రమే ముస్లింలకు మాత్రమే అనేటువంటి భావాల నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మీ మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో కూడా కొంతమందికి ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఏదో టైంలో మీరు అంతా చెక్ చేయించుకోండి. మా తమ్ముడు నాకు ఆ తమ్ముడికి అర్థాలు నాకు మీరు చాలా మంది ఇప్పుడు ముందు వచ్చుకొని మీరు ఎప్పుడు చెక్ చేసి తీసుకుని ఉన్నారు కాబట్టి మీరు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు హెడ్ కనిపించవచ్చు, లేకపోతే చదువుతున్నప్పుడు కొద్దిగా కొద్దిగా దాన్ని ఎక్కువసేపు చదవలేకపోవచ్చు, అటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మీరు కూడా అందరూ విద్యను మించిన ఆస్తి ఇంకోటి ఏదీ లేదు. ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి విద్య అనేటువంటిది అది మాత్రం ఎవరు గమనించలేరు. అది ఎప్పటికీ ఉండేటువంటిది. నేను కూడా మీలాగనే గవర్నమెంట్ స్కూల్లో చదివినా, జిల్లా పరిషత్ స్కూల్లో మంత్రిలో చదివినా, మంత్రి జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన, దాని తర్వాత సింగరేణి కాలేజ్ స్కూల్లో చదివిన నేను కాదు, చాలామంది మా ఏజ్కి సంబంధించినటువంటి చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళే. తర్వాత చదువుతూ చదువుతూ డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పీజీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులుగా కూడా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఒకటవ వార్డు శ్రీరాములపల్లి ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత గౌడ్ సందర్శించారు. పరీక్షలు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సునీత గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇప్పుడు రెండవ విడత కంటి వెలుగుకు కూడా ప్రజల నుండి స్పందన లభిస్తుందన్నారు. రెండవ విడత కంటి వెలుగును ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో పాలనలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ఎల్ఓసీలను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ కుటుంబంలో పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని సేవ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. కంటి సమస్యలు ఉన్నాయో, దగ్గరి చూపు కానీ దూరపు చూపు కానీ, ఇంకా ఎవరికైనా కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా రేకుర్తి కంటి హాస్పిటల్లో శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. మరి పేద ప్రజల సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి ఎంతగానో దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కౌన్సిలర్